ఉదయ్ గారిది ఫస్ట్ లవ్ బ్రేకప్ అయింది. ఏంటి మేడం రీజన్స్ ఏంటి అసలు? ఆ అమ్మాయి షీ వాజ్ జర్నలిస్ట్ అండి. షీ వాజ్ వర్కింగ్ యాజ్ అ జర్నలిస్ట్ మన్సంతా నువ్వే టైంలో షీ ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ మెట్ ఉదయ్ టు ఇంటర్వ్యూ హిమ్ మన్సంతా నువ్వే తర్వాత. సో ఇంటికే వచ్చి షీ టుక్ అన్ ఇంటర్వ్యూ ఫస్ట్ ఫైన్. తర్వాత వాళ్ళిద్దరూ కొంచెం మాట్లాడుకోవడాలు పర్సనల్ ఇంట్రెస్ట్ షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ ఎస్ హీ వాజ్ ఇన్ ఇద్దరు ప్రేమించుకుంటూ ఉన్నారు. చాలా గాఢంగానే ప్రేమించాడు ఫస్ట్ అమ్మాయిని కూడా. కానీ ఏదో ఒక చిన్న ఇప్పుడు ప్రేమించుకుంటున్నప్పుడు ఏదో ఒక చిన్న లైక్స్ అండ్ డిస్లైక్స్ షేర్ చేసుకోవడం జరిగింది ఒకసారి. అండ్ దట్స్ ఇట్ అమ్మాయి షీ బ్రోక్ అప్ విత్ హిమ్. ఒక చిన్న గొడవతో షీ బ్రోక్ అప్ విత్ హిమ్. బట్ హీ వాజ్ ఫాలోయింగ్ హర్. హీ వాజ్ చాలా ప్రేమించాడు అమ్మాయిని. దట్ వాజ్ ద ఫస్ట్ డిజాస్టర్ ఇన్ హిస్ లైఫ్. ఇన్ ఫ్యాక్ట్ అది ఫస్ట్ డౌన్ఫాల్ ఫర్ హిమ్ పర్సనల్ లైఫ్గా. చాలా చాలా బాధపడ్డాడు దాని తర్వాత. He took a lot of time to come back again. Chala adukunnadu ammai intiki elli ammai ni family ni kuda chala request chesadu. But they were quite stern on what. Mano ammai tarvata Chiranjeevi gari family ki sambandhinchi alli Uday garu tappu chesaru anukochu? Actually ga ammai tho break up aina konnallaki Uday was very down again. Chala down aipad because as I said before tanki personal life chala important than the career life eppudu kuda. So ammai tho down aipoyin tarvata konnallu baitiki raledu konnallu ala intlone undipoyi he was sobbing a lot. Appatlo Chiranjeevi garu was a very big support. Udayki చాలా ఇష్టపడేవారు. చిరంజీవి గారికి ఇప్పటికీ ఇష్టమని అనుకుంటున్నాను. ఉదయ్ ఆల్సో హ్యాడ్ అ వెరీ హై రెస్పెక్ట్ ఫర్ చిరంజీవి గారు. అండ్ ఒక గాడ్ ఫాదర్ లాగే ఉండేవారు ఉదయ్కి. ఎనీ మెనీ డెసిషన్స్ ఆల్సో హీ వాజ్ గోయింగ్ అండ్ షేరింగ్ విత్ హిమ్. అండ్ హీ వాజ్ అ వెరీ బిగ్ సపోర్ట్ టు హిమ్. అండ్ ఐ థ్యాంక్ హిమ్ అ లాట్ ఫర్ దాట్. అండ్ ఇట్లా ఈ అమ్మాయితో బ్రేకప్ అయిన తర్వాత కూడా చాలా షేర్ చేసుకునేవాడు. వెళ్ళి చిరంజీవి గారితో బాధ షేర్ చేసుకునేవారు. అండ్ ఆయన చాలా పాజిటివ్గానే కన్సోల్ చేసేవారు టు లీవ్ ఇట్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద కెరియర్ మోర్ అండ్ పర్సనల్ లైఫ్. ఇది వదిలేసేమా, లెట్స్ ఫర్గెట్ ఇట్, నీకు ఇంత టాలెంట్ ఉంది, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, కాన్సన్ట్రేట్ ఆన్ దాట్ అండ్ కీప్ మూవింగ్ అని చాలా సపోర్ట్ చేశారు. అప్పుడు మెంటలీ ఆల్సో హీ కన్సోల్డ్ ఉదయ్ అ లాట్. హీ వాజ్ వెరీ మచ్ విత్ హిమ్. అండ్ అలా కొన్నాళ్ళ తర్వాత ఆయనే ప్రపోజ్ చేశారు. సుష్మిత వాళ్ళ అమ్మాయి ఇష్టపడింది అని ఆయనే ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ అది బికాస్ హీ నోస్ ఉదయ్ వెరీ వెల్. అండ్ మేబీ ఇట్లా ఇక్కడ బాధపడ్డాడు, ఇట్లా ఈ అమ్మాయితో బాధపడ్డాడు అన్న ఫీలింగ్తో ఏమో మేబీ హీ ట్రైడ్ టు గివ్ హిమ్ అ సోలేస్ ఇన్ ద అదర్ వే. సో అమ్మాయి ప్రపోజల్ తీసుకొచ్చారు. ఆ ముందు రోజు మేమంతా వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. చిరంజీవి గారి ఇంటికి నేను ఉదయ్ వెళ్ళాం. నన్ను తీసుకెళ్ళాడు వాళ్ళ ఇంటికి అందరిని ఇంట్రడ్యూస్ చేయడానికి. వీ హ్యాడ్ అ నైస్ టైమ్ చిరంజీవి గారితో. ఇట్స్ అ వండర్ఫుల్ వండర్ఫుల్ పర్సన్ యాక్చువల్లీ టు be with. And I happened to have some very soulful conversations with Chiranjeevi gar kuda. Very sensitive and very sweet person. And adi down ayin tarvata chaala kaalam itla eppudaithe aa amma idi cancel ayindo chaala sallu velli Chiranjeevi gar dar kuchini aid chesadanta. Cheppadu naku 2-3 times he went and he sat and he cried often. Chaala support chesaru nannu aina. He gave me solace ani cheppadu anamata. Adi jarigina oka 3-4 months tarvata maybe he wanted to get him out of that pain. And Chiranjeevi garu maybe he thought that and he proposed this. Ala raavadam jarigindi proposal. Adi vachaka
they had again, maybe he got into a new hope. So first dabba akade tagilindi Uday life lo, first time I he took some time to come back, and appudu Chiranjeevi garu support cheyadamu mentally kani, anyway he was always supportive, and he came up with this proposal. సెకండ్ దబ్బా మళ్ళీ అది బ్రేక్ ఎందుకైందని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అది ఏం జరిగిందంటే ఎంగేజ్మెంట్ బాగా గ్రాండ్గా జరిగింది. వి ఆల్ హ్యాడ్ కమ్ ఫ్రమ్ మస్కట్ అండ్ ఎంగేజ్మెంట్ జరగడం జరిగిన తర్వాత దీస్ బోత్ హ్యాపన్ టు షేర్ దేర్ లైక్స్ అండ్ డిస్లైక్స్ అండ్ ఇంట్రెస్ట్స్ అండ్ అప్పుడు దే ఫౌండ్ దట్ దర్ ఇస్ అ మిస్ మ్యాచ్ ఇన్ కంపాటబిలిటీ. వి ఆర్ very simple family, simple living, and Uday interests are some completely a simple living interest. Some compatibility mismatch vachindi. So Uday marriage cheskodamu, and if appudu mismatch vaste it's even more disastrous. So it was a well ఇద్దరు దే సాట్ విత్ దెమ్ దే బోత్ డిస్కస్ దట్ ఇట్స్ అ మిస్ మ్యాచ్ ఆఫ్ కంపాటిబిలిటీ అండ్ టు కాల్ ఇట్ ఆఫ్. ఇట్ వాజ్ అ వెల్ డిస్కస్డ్ కాల్ ఆఫ్. ఇప్పటికి మీరు మాట్లాడుతా ఉన్నారా చిరంజీవి గారు? లేదండి, అప్పుడు మాట్లాడేదాన్ని. ఈవెన్ ఫ్రమ్ మస్కట్ ఐ యూస్ టు కాల్ హిమ్. ఒకసారి అనారోగ్యంతో ఆయన ట్రీట్మెంట్కి వెళ్తున్నారు అని తెలిసినప్పుడు ఐ హ్యాడ్ కాల్డ్ హిమ్. Yeah, but he was a wonderful person, and even tarvata engagement appudu kuda intiki kelinappudu kani maryadal kani is a very hospitable family vallanta, and it's all fate, it's all fate andi ala cancel avvadam jarigindi. Adi it was just a mismatch, so he explained that it was a mismatch. And maybe he anticipated future problems. So pelli cheskodam, when you really are aware that problems are going to come in the future, it's better to avoid it. And so it pelli cheppad clear ga maaku compatibility mismatch undi, so we'll call it off. It was Uday's decision only to call it off.